ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా చేయడం వల్ల మీరు ముఖ్యమైన వీడియోలు మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందడం జరుగుతుంది. ఉదాహరణకు ముఖ్యమైన టెంపుల్స్, అవి ఉండేటువంటి స్టేట్స్, ముఖ్యమైన డ్యాన్స్ ఫామ్స్, అవి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి, ముఖ్యమైన సరస్సులు, అవి ఉన్నటువంటి రాష్ట్రాలు, ముఖ్యమైన స్పోర్ట్స్, అవి నెక్స్ట్ జరిగేటువంటి ప్రదేశాలు. సో ఇలాంటి ఇంపార్టెంట్ స్టాటిక్ అంశాలన్నీ కూడా మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందుతారు. ఈ వీడియోలో మనము ముఖ్యమైన జీవిత చరిత్రలు, సో వాటి యొక్క అంటే జీవిత చరిత్ర, ఆ జీవిత చరిత్రను రచించిన వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. ముందుగా స్టార్ట్ చేసినట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జీవిత చరిత్ర పేరు వింగ్స్ ఆఫ్ ఫైర్. ఓకేనా? వింగ్స్ ఆఫ్ ఫైర్. సో వింగ్స్ ఆఫ్ ఫైర్ యొక్క వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే జీవిత చరిత్ర రచించిన వాళ్ళు ఎవరు? మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో అయితే ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఒకటే పుస్తకాన్ని రచించారా అంటే లేదు. ఆయన రచించినటువంటి ఇతర పుస్తకాలు చూసినట్లయితే ఇండియా 2020 లేదా విజన్ 2020, ఏ న్యూ మిలీనియం అనే పుస్తకాన్ని, ఇగ్నస్ మైండ్స్ అనేటువంటి పుస్తకాన్ని, టర్నింగ్ పాయింట్ అనేటువంటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. కాకనే ఈ వీడియోలో మనం కేవలము ముఖ్యమైన జీవిత చరిత్రలు చూద్దాం. నెక్స్ట్ వీడియోలో వీళ్ళు రాసినటువంటి ఇతర పుస్తకాలు అండ్ ముఖ్యమైన పుస్తకాలు కూడా నెక్స్ట్ వీడియోలో చూడడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ గారు రాసినటువంటి ఆత్మకథ పేరు, సో జీవిత చరిత్ర చూసినట్లయితే అండ్ ఆటోబయోగ్రఫీ టువర్డ్స్ ద ఫ్రీడమ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రీసెంట్ గా జరిగిన ఎస్ఎస్సి జీడీలో మనకు అడగడం జరిగింది. అండ్ రాబోయే ఎంటీఎస్, రైల్వే సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఈ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు టువర్డ్స్ ద ఫ్రీడమ్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, టువర్డ్స్ ద ఫ్రీడమ్ మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అంటే నెల్సన్ మండేలా గారిది, ఓకేనా? టువర్డ్స్ ద ఫ్రీడమ్ అనేది జవహర్ లాల్ నెహ్రూ గారిది. ఓకే, రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ వై ఐఆమ్ ఆన్ ఎథిస్ట్, వై ఐఆమ్ ఆన్ ఎథిస్ట్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు అంటే భగత్ సింగ్. ఓకేనా? భగత్ సింగ్. నెక్స్ట్ ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిది. సో ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎంకే గాంధీ. ఓకే, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. నెక్స్ట్ అభినవ్ బింద్రా, సో మనకు ఒలింపిక్స్ లో షూటింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. సో ఈయన రాసినటువంటి ఆత్మకథ పేరు ఏ షార్ట్ ఎట్ హిస్టరీ. ఓకేనా? ఏ షార్ట్ ఎట్ హిస్టరీ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు? అభినవ్ బింద్రా. నెక్స్ట్ ఎల్కే అద్వానీ, బీజేపీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు. సో ఈయన రీసెంట్ గా మనకు న్యూస్ లో కూడా ఉండడం జరిగింది. ఈయన రాసినటువంటి పుస్తకం చూసినట్లయితే మై కంట్రీ మై లైఫ్, మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు? ఎల్కే అద్వానీ గారు. ఓకే, ఆటోబయోగ్రఫీ, మై కంట్రీ మై లైఫ్ ఆటోబయోగ్రఫీ రిటర్న్ బై ఊమ్ అని చెప్పేసి మీకు కింద ఆప్షన్ లో ఎల్కే అద్వానీ, అభినవ్ బింద్రా, ఎంకే గాంధీ లేదంటే అబ్దుల్ కలాం, సో ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని బట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మై కంట్రీ మై లైఫ్ ఎవరిది? ఎల్కే అద్వానీ. నెక్స్ట్ మేరీ కోమ్, మేరీ కోమ్, మీ మేరీ కోమ్ మనకు ఫేమస్ బాక్సర్, 6 సార్లు ప్రపంచ బాక్సర్గా, ప్రపంచ విజేతగా నిలిచినటువంటి బాక్సర్. ఈమె మణిపూర్కి చెందినటువంటి బాక్సింగ్ ప్లేయర్. ఈమె రాసినటువంటి పుస్తకం పేరు అన్బ్రేకబుల్, అన్బ్రేకబుల్. ఓకేనా? అన్బ్రేకబుల్, అన్బ్రేకబుల్. ఓకే, నెక్స్ట్ మిల్కా సింగ్, మిల్కా సింగ్ ఫేమస్ ఇండియాకి సంబంధించినటువంటి రన్నర్. ఈయన పేరు మీదుగా మనకు బాగ్ మిల్కా బాగ్ అనే మూవీ కూడా రావడం జరిగింది. ఈయన రాసినటువంటి పుస్తకం చూసినట్లయితే ద రేస్ ఆఫ్ మై లైఫ్, ద రేస్ ఆఫ్ మై లైఫ్. ఓకే, ద రేస్ ఆఫ్ మై లైఫ్. సో ఈయన ప్రముఖ రన్నర్, సో రేస్ రన్నింగ్ రేస్ ఉంటుంది కదండి, సో అందుకని ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ కపిల్ దేవ్, కపిల్ దేవ్. సో ఈ కపిల్ దేవ్ మనకు ఇండియా ఫస్ట్ వరల్డ్ కప్ 1983లో మనకు ఇండియా మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ సాధించింది. అప్పుడు ఈయన మనకు కపిల్ దేవ్ గారు దానికి కెప్టెన్ గా వ్యవహరించడం జరిగింది. ఆయన రాసినటువంటి పుస్తకం స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు? కపిల్ దేవ్. నెక్స్ట్ యువరాజ్ సింగ్, ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్, ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్, మనకు 2011 ప్రపంచ కప్ జరిగినప్పుడు సో మనకు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలవడం జరిగింది. ఈ చాలా బాగా ఆడడం జరిగింది ఆయన. సో తర్వాత క్యాన్సర్ బారిన పడడం, తర్వాత క్యాన్సర్ ని జయించి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ టీమ్ లో కొనసాగడం జరుగుతుంది. సో యువరాజ్ సింగ్ బుక్ పేరు ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే, సో కన్ఫ్యూజ్ కావద్దు. ద రేస్ ఆఫ్ మై లైఫ్ అంటేనేమో మిల్కా సింగ్, ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అంటేనేమో యువరాజ్ సింగ్. సో రెండింటి మధ్య తేడా గమనించండి, టెస్ట్ ఆఫ్ మై లైఫ్ యువరాజ్ సింగ్, రేస్ ఆఫ్ మై లైఫ్ మిల్కా సింగ్. ఓకే, నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ గారి యొక్క రచన చూసినట్లయితే, ఆటోబయోగ్రఫీ చూసినట్లయితే ప్లేయింగ్ ఇట్ మై వే, ప్లేయింగ్ ఇట్ మై వే, ప్లేయింగ్ ఇట్ మై వే ఎవరిది? సచిన్ టెండూల్కర్. ఏస్ అగెనిస్ట్ ఆర్డ్స్, ఏస్ అగెనిస్ట్ ఆర్డ్స్ ఈ పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు? సానియా మిర్జా, సానియా మిర్జా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. ఓకేనా? టెన్నిస్. ఈమె మన హైదరాబాద్ సంబంధించిన. ఓకే, నెక్స్ట్ బాబర్కి సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీ చూసినట్లయితే, జీవిత చరిత్ర చూసినట్లయితే
బాబర్నామా అనేది ఎవరికి సంబంధించినటువంటిది? బాబర్కి సంబంధించినటువంటి. ఓకే, నెక్స్ట్ ఆత్మకథ. సో ఈ ఆత్మకథ అనేటువంటి జీవిత చరిత్ర పేరున్నటువంటి పుస్తకాలు రెండు ఉన్నాయి. సో ఆత్మకథ అనేటువంటి జీవిత చరిత్ర ఏదైతే ఉందో అది హిందీలో రాసింది, అంటే హిందీలో రాసిన వాళ్ళు ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఆత్మకథ అని చెప్పి హిందీ దాని మీద హిందీ టైటిల్లో హిందీలో బుక్ రాయడం జరిగింది. మలయాళానికి చెందినటువంటి అన్నా చాందీ గారు. సో ఈ అన్నా చాందీ గారు మనకు ఫస్ట్ ఫీమేల్ జడ్జి. ఓకేనా, భారతదేశంలో మొట్టమొదటి మహిళా జడ్జి ఈమె అన్నా చాందీ గారు. ఈమె పుస్తకం పేరు కూడా ఆత్మకథ, అయితే ఆ పుస్తకాన్ని ఆమె మలయాళంలో రచించడం జరిగింది. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ మనకు. ఓకేనా, మొదటి రాష్ట్రపతి ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన పుస్తకం పేరు ఆత్మకథనే, ఇది హిందీలో ఉంది. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు రెండింటి మధ్య. సన్నీ డేస్ ఈ పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరంటే సునీల్ గవాస్కర్ గారు. ప్లేయింగ్ టు విన్ రచించిన వాళ్ళు ఎవరంటే సైనా నెహ్వాల్. ఈమె ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. సో రీసెంట్ గా ఈమె మ్యారేజ్ అయింది కిదంబి శ్రీకాంత్ తో. ఓకే, నెక్స్ట్ గోల్డెన్ గర్ల్ ఈ పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరంటే పిటి ఉషా గారి యొక్క ఆటోబయోగ్రఫీ. ఓకే, నెక్స్ట్ వై సాకర్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు పీలే. సూరభ్ దుగ్గల్. సో ఈ సౌరభ్ దుగ్గల్ ఓకే సౌరభ్ దుగ్గల్ ఈయన రచించినటువంటి పుస్తకం పేరు అఖాడా. ఈ అఖాడా అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ అఖాడా అనే పుస్తకము మనకు దంగల్ మూవీ చూసారు కదండి, సో అక్కడ మనకు గీతా బబితా యొక్క ఫాదర్ గా మహావీర్ సింగ్ ఫోగట్ ఉంటాడు. ఆ మహావీర్ సింగ్ ఫోగట్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా రచించినటువంటి పుస్తకమే అఖాడా. ఓకే, సో ఈ అఖాడా అనే పుస్తకం రచించిన వాళ్ళు ఎవరంటే సౌరవ్ దుగ్గల్. సో ఈ యొక్క అఖాడాలో ఎవరి యొక్క జీవిత చరిత్ర ఉందంటే మహావీర్ సింగ్ ఫోగట్ యొక్క బయోగ్రఫీ అనేది ఉండడం జరిగింది. ఓకే, కుష్వంత్ సింగ్. సో ఈ కుష్వంత్ సింగ్ మనకు ప్రముఖ జర్నలిస్ట్ ఈయన. సో ఈయన రాసినటువంటి పుస్తకం వచ్చేసి ట్రూత్ లవ్ ఏ లిటిల్ మలీస్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. బాబా సాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ యొక్క మనకు ఆటోబయోగ్రఫీ చూసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనేది బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క మనకు జీవిత చరిత్ర. నెక్స్ట్ జహంగీర్. సో ఈ యొక్క జహంగీర్ యొక్క పుస్తకం పేరు వచ్చేసి తుజ్కి జహంగీరి అనేటువంటిది మనకు జహంగీర్ యొక్క ఆటోబయోగ్రఫీ. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. సో ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరిది అంటే నెల్సన్ మండేలా. నెక్స్ట్ మెయిన్ కాంఫ్ అడాల్ఫ్ హిట్లర్. సో రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ దేశానికి చెందినవాడు. ఈయన పుస్తకం మెయిన్ కాంఫ్. నెక్స్ట్ ద రోడ్ హెడ్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు బిల్ గేట్స్, ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు. సో జెఫ్ బెజోస్ తర్వాత ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు బిల్ గేట్స్. ఆయన రాసినటువంటి పుస్తకం ద రోడ్ ఏ హెడ్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓకే, ద రోడ్ హెడ్. నెక్స్ట్ ఫాస్టర్ దెన్ లైటింగ్ అనే పుస్తకాన్ని రచించిన ఆటోబయోగ్రఫీ ఎవరిది అంటే ఉసేన్ బోల్ట్. సో ప్రముఖ రన్నర్ ఈయన. ఓకేనా, సో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తేటువంటి ప్లేయర్ రన్నర్ ఎవరు అంటే ఉసేన్ బోల్ట్. ఈయన రాసినటువంటి పుస్తకం ఏది అంటే ఫాస్టర్ దెన్ లైటింగ్. ఓకేనా, నెక్స్ట్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనేటువంటిది ఆటోబయోగ్రఫీ ఎవరిది అంటే స్టీఫెన్ హాకింగ్. సో రీసెంట్ గా ఈయన మరణించడం జరిగింది. ఈయన కేవలం ఒక వీల్ చైర్ కు మాత్రమే కూర్చొని ఉంటాడు. సో కేవలం ఒక దౌడ ఎముక సాయంతో ఈయన మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి స్టీఫెన్ హాకింగ్ అని చెప్పేసి మీరు చూడండి, ఈయన ప్రముఖ ఫిజిసిస్టు అండ్ నావలిస్టు అండ్ అంతేకాకుండా కొత్త కొత్త బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించినటువంటి అనేక సూత్రాలు ఈయన ప్రకటించడం జరిగింది. ఓకే, చాలా ఫేమస్ పర్సన్. ఒకసారి ఈయన ఫోటో మీరు తప్పనిసరిగా చూడాల్సిందే. ఓకే, ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. ఓకే, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ ఎవరిది? స్టీఫెన్ హాకింగ్. జాకన్ చోతో చిలం ఇది ఎవరిదంటే సత్యజిత్ రే. ఈ సత్యజిత్ రే మన ప్రముఖ ఫిలిం మేకర్ అనమాట. ఓకేనా, ఈయన ఇండియాలో ఫేమస్ మూవీస్ తీయడంలో అండ్ అంతేకాకుండా కొత్త టెక్నాలజీని వాడడంలో చాలా ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్రిస్ గేల్ క్రికెట్ ఆటకు సంబంధించిన వాడు. ఈయన రాసినటువంటి పుస్తకము సిక్స్ మిషన్. ఓకే, నెక్స్ట్ మైక్ టైసన్ ప్రముఖ బాక్సర్. ఈయన రాసినటువంటిది అన్డిస్ప్యూటెడ్ ట్రూత్. ఓకే, అన్డిస్ప్యూటెడ్ ట్రూత్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? మైక్ టైసన్. నెక్స్ట్ బెంజీర్ భుట్టో. సో ఈమె పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా వర్క్ చేయడం జరిగింది. డాటర్ ఆఫ్ డెస్టినీ అనేటువంటి పుస్తకం ఎవరిది అంటే ఆటోబయోగ్రఫీ ఎవరంటే
బెంజీర్ బుట్టో. సో ఇక్కడ నేను షార్ట్ ట్రిక్స్ చెప్పొచ్చు, కాకపోతే నేను చెప్పిన షార్ట్ ట్రిక్స్ మీకు కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి, ఎవరు ఓన్ షార్ట్ ట్రిక్స్ వాళ్ళు ఉపయోగించుకోండి. ఓకే, సలీం అలీ. సో మనకు ఆర్నిథాలజీ పితామహుడు అంటే పక్షుల అధ్యయన శాస్త్ర పితామహుడు సలీం అలీ. సో రీసెంట్ గా 2.0 మూవీలో కూడా మీరు చూసింటారు, సలీం అలీ క్యారెక్టర్ ఆధారంగానే అక్షయ్ కుమార్ పాత్ర అనేది తీసుకురావడం జరిగింది. ఈయన రాసినటువంటి బుక్ పేరు, ఆటోబయోగ్రఫీ పేరు ద ఫాల్ ఆఫ్ ఎస్పారో, ద ఫాల్ ఆఫ్ ఎస్పారో. సో పిచ్చుగా కూలిపోవడం అనేటువంటి పేరుతో వస్తుంది అనమాట ఫాల్ ఆఫ్ స్పారో. సో ఒకసారి బుక్ కవర్ ఫోటో చూడండి, మీకు మస్తు అనిపిస్తుంది. ఓకే, సలీం అలీ ఏ ఫాల్ ఆఫ్ ఎస్పారో. ఓకే, సో ఈయన పక్షుల గురించి కాబట్టి స్పారో పిచ్చుక గురించి ఉండే విధంగా ఏ ఫాల్ ఆఫ్ స్పారో అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది సలీం అలీ. అయాం మలాలా, ఈ అయాం మలాలా పుస్తకాన్ని రచించింది ఎవరంటే మలాలా యూసుఫ్ యుజైన్. ఓకే, మలాలా యూసుఫ్ యుజైన్. సో ఈమె పాకిస్తాన్ సంబంధించినటువంటి మహిళ అండ్ ఈమె మనకు యుద్ధంలో గాయపడడం జరిగింది, తర్వాత మీకు నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది. ఓకే, సో అయా మలాలా పుస్తకం ఎవరు, మలాలా యూసుఫ్ యుజైన్. ఓకే, నెక్స్ట్ మైడెస్, మైడెస్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు అంటే ఆర్కే నారాయణ్ గారు, ఆర్కే నారాయణ్ గారు. ఓకే, ఐటో హ్యాడ్ ఏ డ్రీమ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే వర్గీస్ కురియన్, వర్గీస్ కురియన్. సో మనకు శ్వేత విప్లవ పితామహుడు అంటాము వర్గీస్ కురియన్ ని. ఈయన రాసినటువంటి పుస్తకము ఐటో హ్యాడ్ ఏ డ్రీమ్. ఓకే, ఐటో హ్యాడ్ ఏ డ్రీమ్. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో ఇదే కాకుండా ముఖ్యమైన సిటీస్, వాటికి ఉన్నటువంటి నిక్ నేమ్స్, 2018లో వచ్చినటువంటి ముఖ్యమైన పుస్తకాలు. ఫర్ సపోజ్ ఎగ్జామ్ వారియర్స్ రచించింది ఎవరు, నరేంద్ర మోడీ. హిట్ రిఫ్రెష్ పుస్తకాన్ని రచించింది ఎవరు, సత్యనాదెల్లా. ఢిల్లీ మేరీ ఢిల్లీ పుస్తకాన్ని రచించింది ఎవరు, షీలా దీక్షిత్. సో ఇలాంటి ముఖ్యమైన పుస్తకాలు 2018లో వచ్చినటువంటి అన్ని పుస్తకాలు, వాటి యొక్క రచయితలు, అదేవిధంగా 2011 జనాభా లెక్కలు, ఇలాంటి అనేక అంశాలతో కూడినటువంటి వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ చూడాలనుకుంటే ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. ఆ వీడియోలో మిగతా వీడియోల లింక్స్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదేవిధంగా మీకు కామెంట్లో కూడా నేను పిన్ చేస్తాను. మీ విలువైన సలహాలు సూచనలు నాకు కామెంట్ బాక్స్లో తెలపగలరు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోవద్దు, గుర్తుంచుకోండి. సో అన్ని విషయాలు ఒక దగ్గర చెప్పడం అంటే మీకు ఇదంతా ఒకసారి గ్యాదర్ చేయడానికి ఎంత టైం కావాలో మీరే అర్థం చేసుకోండి. సో ఆ టైం మొత్తం మీకు సేవ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఒక లైక్ చేయండి, అండ్ అంతేకాకుండా ఒక షేర్ మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా ఎక్కడైతే ఎడ్యుకేటర్ గ్రూప్స్ ఉన్నాయో అక్కడ షేర్ చేయండి. అందరికీ ఈ వీడియో ఉపయోగపడే విధంగా మీరు అందరికీ సహాయపడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్, బాయ్.